నమస్తే అండి, మీ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా? చెప్తాను మేడం, మా పాప గురించి మేడం. కొంచెం గట్టికి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. చెప్తాను మేడం, చెప్పండి. April 22, 2021 మేడం. April 22, 2021. అవును మేడం. మీ పాప 22/4/2021 పుట్టింది. 22 అంటే మాస్టర్ నంబర్. చిరంజీవి గారు కూడా 22 పుట్టారు. ఇప్పుడే చిరంజీవి గారి గురించి చెప్పుకున్నాం. అలానే 22 వాళ్ళే ఫోన్ చేశారు. మీ పాపకి ఏం పేరు పెట్టారండి? మాన్విత సార్. మాన్విత. మాన్విత. ఏం చేస్తుంటారు సార్ మీరు? సార్ మేము గవర్నమెంట్ టీచర్ సార్. గవర్నమెంట్ టీచరు సార్. చేతులు ఎత్తి దండం పెట్టి చదువుతున్నా, మీరు నాకన్నా చాలా చిన్నవాళ్ళు. మాన్విత తా గుడింతం వచ్చిందా రాలేదా? వచ్చిందా? మాన్వితలో తా వచ్చింది, సమంతగారిలో తా వచ్చింది, ముంతాజ్లో తా వచ్చింది, తస్లీమాలో తా వచ్చింది, మాయావతి, జయలలిత, మమత బెనర్జీ, ఇలా తా. నిన్న గాయత్రి గారిలో తా. ఈ తాగుడింతు వచ్చిన వాళ్ళందరినీ మీరు అబ్జర్వ్ చేయండి. సుజాత, సునీత, లలిత, మమత. నేను డబ్బులు ఏమండి, నాకు తెలిసి వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని, డబ్బులు లేవని నేను అంటున్నా, డబ్బుల గురించి నేను మాట్లాడలా. అరే నాయన, ఎవరికి సమాధి కట్టకుండా ముంతాజ్గా ఎందుకు కట్టారు? తా ఈ పేరులో తాగుడింతు ఉన్నవాళ్ళు పునీత్ రాజ్ కుమార్ ఒక పెద్ద మానవతావాది కదా, బాగా సహాయాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. పునీత్ రాజ్ కుమార్ నిన్న రిషబ్ పంత్ క్రికెటర్ యాక్సిడెంట్ అయి వచ్చాడు ఉంటా కదమ్మా, యాక్సిడెంట్ అయి మొన్నే వచ్చాడు. బ్రో సినిమాలో హీరో పేరు ఏందమ్మా, సాయి ధర్మ్ తేజ్, యాక్సిడెంట్ అయి వచ్చారు. మీ పాప సైన్స్ వైపు వెళ్తే బాగా ఉంటుంది, కానీ అమ్మాయికి ఆ తా తీసేసేయండి. తా తీసి మాన్విత కన్నా మాన్వి కా, తా బోరు కా, మాన్వి కా, అనుష్క, కనిష్క, హారిక, రష్మిక, ఇలా కా వచ్చినటువంటి అమ్మాయిలు బాగా క్లిక్ అవుతున్నారు ఆడపిల్లల్లో. అందుకని తా లేకుండా, తా ఉన్నోళ్ళందరూ కూడా ఫ్యామిలీ లైఫ్ ఇబ్బంది పడుతుంది కాబట్టి కా తా లేకుండా కా పెట్టుకోండి మాషారు, మీకు చాలా బాగుంటుంది. ఏదైనా ఏ ఊరు మీది సార్? కుప్పం సార్. కుప్పం. ఏదన్నా కుదిరితే నన్ను ఒక్కసారి ఈ కాల్ అయిపోయిన తర్వాత నాకు 4000కి మీ పాప డీటెయిల్స్, అన్ని డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, అన్నీ కూడా డీటెయిల్స్ పంపిస్తే, మీ మ్యారేజ్ డేట్ అన్నీ కూడా పంపిస్తే ఒకసారి ఆ అమ్మాయికి ఆ పేరు తా తీసి కా వచ్చే విధంగా మంచి నంబర్లో సెట్ చేసి ఇస్తాను. ఏదైనా మీ పాపకి 22 పుట్టింది, మాస్టర్ నంబర్లో పుట్టింది, జీవితంలో రిచ్ పొజిషన్కి వెళ్తారు. ఒక ఆర్డినరీ, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఇన్ ఆర్డినరీ ఫ్యామిలీ, దే రీచ్ హై పొజిషన్ బై వర్కింగ్ హార్డ్ అన్నాడు. అది డేట్లో పుట్టిన వాళ్ళ వల్ల పేరెంట్స్కి కూడా బాగా కలిసి వస్తుంది, అన్నీ కూడా చాలా బాగుంటాయండి. డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలా చక్కగా బాగా ఉన్నది. మంచి పేరు పెట్టుకోండి, మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు పాపకి. అలా చేసుకోండి. థ్యాంక్ యూ.